వాటన్నింటిని ఫుల్ఫిల్ చేయడంలో అందరినీ కలుపుకొని చాలా బలంగా పవన్ కళ్యాణ్ మీద ముద్ర వేస్తే ప్రయత్నం అయితే జరుగుతోంది. వాయిస్ ఆఫ్ టీడీపీ ఇప్పుడు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండే రాష్ట్రాన్ని సరే మోడీ ప్రధానమంత్రి అవుతారు, అధికారంలోకి ఎన్డీఏ వస్తుందనే ఒక ప్రొజెక్షన్తో ఈ రాష్ట్రానికి కొంత మేలు చేకూరుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్డీఏ అలయన్స్ తోటి వెళ్ళటం జరిగింది. ఇందాక ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఒక 2 సంవత్సరాలు నేను వెయిట్ చేశాను. ఎస్, విక్రమ్ గారు కూడా ఇందాక తన అనాలిసిస్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైనా ఒక కార్యాచరణ జరిగేటప్పుడు కొంత దశల వారీగా కొంత సమయం ఎవరైనా వెయిట్ చేస్తారు. అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్న మేము ఎస్ మేము వెయిట్ చేసాము కొంతకాలం, సామభేద దండోపాయాలు దశల వారీగా మా యొక్క నిరసనని చూపిస్తూనే ఉన్నాము. కేవీపీ గారు ప్రైవేట్ బిల్లు తీసుకొచ్చారు, ఏం చేసామండి మేము? మాకు మరి కాంగ్రెస్ మాకు బద్దశత్రువు అయినటువంటి పార్టీకి సంబంధించిన ఒక సభ్యుడు అక్కడ బిల్లు తీసుకొస్తే మేము మిన్నకున్నామా, ఊరుకున్నామా? రాజ్యసభలో అలాగే పార్లమెంట్లో మేము చేసినటువంటి నిరసన, మా పార్లమెంట్ సభ్యులు చేసిన నిరసన ప్రతి ఒక్కరు కూడా చూశారు. కాబట్టి ఆ నేపథ్యాన్ని ఎవరు కూడా ప్రశ్నించలేదు. అలాగే వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు అంటే కొంత నేను కూడా పర్సనల్గా అభిమానించేటటువంటి నాయకులే. ఎస్, అటువంటి నాయకులు ఆ రోజున మాట్లాడుతుంటే ఆవేశము ఒక చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో కాదు, సగటు ఆంధ్రప్రౌడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉండి ఉండి తీరాలి. మరి వీళ్ళిద్దరూ ఒకే రకంగా మాట్లాడుతుంటే మీకు లేదా ఆ రోజు ఆవేదన లేదా, ఆక్రాందన లేదా, ఆక్రోశం లేదా బీజేపీ ఆ రోజు మాట్లాడిన దాని మీద? లేదా మీకెవరికి లేదా? మాకైతే ఉంది, మేము ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది మీద మాకు అబాధ ఉంది. అయితే ఇందాక విక్రమ్ గారు తన అనాలిసిస్లో స్పష్టంగా చెప్పారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే బలపడేది తెలుగుదేశం పార్టీ, కాబట్టి అది ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా అనేది. ఎస్, అదే కదా నేను మొదటి నుంచి చెప్తుంది, ఏ విభజన హామీ ఏదైతే వస్తుందో రఘు గారు వినండి సార్, మీరు మాట్లాడేటప్పుడు అదే ఒక్క నిమిషం నేను మాట్లాడలేదు, వింటారా? వినండి సార్, వినాలి. రఘు గారు ఈ డిబేట్ అవ్వగానే మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో ఈ కేంద్రానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకుంది. ఒక తెలుగుదేశమో, ఒక జనసేనో, ఒక వైఎస్ఆర్సీపీయో, ఒక కాంగ్రెస్, ఒక ఆంధ్ర మేధావ సంఘంగా కూర్చున్నటువంటి తలసాని శ్రీనివాసరావు, ఇక్కడ అనాలిసిస్ గా ఉన్నటువంటి వెంకటకృష్ణ గారు వీళ్ళు మాట్లాడుతుంది కాదు, ఇది రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క తెలుగు వాడి గుండె చప్పుడు. మీ గుండెలో కూడా అదే ధ్వనిస్తుంది, మీ గుండెలో కూడా అదే ధ్వనిస్తుంది, ప్రతిధ్వనిగా మోడీ గారికి తెలియజేయండి, ఆ ధ్వనిని ప్రతిధ్వనిగా మోడీ గారికి తెలియజేయండి. మీరు మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో మిత్రపక్షాల మీద ఇంకా ఏదో అవాకులు చవాకులు పేలే విధంగా ఏదో తయారు చేసుకునే దానికన్నా కూడా మొన్నటిదాకా మమ్మల్ని అప్పుడప్పుడు అడప దడప అన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాదు. రఘు గారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదో ఆషమాషిగా అన్ని పార్టీలు అడిగినట్టు అడుగుతున్నాళ్ళే అని తీసుకోవడానికి లేదు. పవన్ కళ్యాణ్ని ఓకే అతను సినిమా యాక్టర్ ఏంటి ఇతనితో అయ్యేది ఏంటి అని కూడా అనుకోవచ్చు, మీరు అనుకుంటారు. దాంట్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి దేశంలో ఇది కూడా అంతే అనుకుంటే కూడా అనుకోవచ్చు. కానీ అతను ఏ స్థాయికి వెళ్ళాడంటే డైరెక్ట్గా మీ ఆవు కథలు ఆపండిక మా ముందు మా సంగతి చూడండి అని డైరెక్ట్గానే వేశాడు. ఆ స్థాయికి వెళ్ళడం, ఆత్మగౌరవం నినాదం ఎంచడం ఇవన్నీ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మీరు క్యారీ చేయాల్సింది. మీరు బీజేపీ నాయకులుగా మీ కేంద్ర నాయకత్వానికి ఇష్యూ సీరియస్ అవుతుందని క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం రఘు గారు, దయచేసి ఒక్క నిమిషం ఉండండి ఇక్కడ శ్రీనివాస్ గారు. ఇదేదో ప్రజల సెంటిమెంట్గా కొంతమంది ఫీల్ అవుతున్నారు. ప్రత్యేక హోదా అనేది ప్రజల్లో సెంటిమెంట్గా మారింది కాబట్టి ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేకపోయినా మనం కూడా మాట్లాడకపోతే మనం దోషులమైపోతాం తెలుసుకోలేకపోయినాడు అని కొంతమంది అనుకుంటున్నారు. అది ఓపెన్గానే కొంతమంది అనుకుంటున్నారు, అనుకుని మనసు దాని గురించి తెలియకపోయినా కూడా ప్రత్యేక హోదా అని మాట్లాడే పరిస్థితి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ కూడా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నాడా అనిపించింది స్టార్టింగ్. కానీ మధ్యలోకి వచ్చాక చాలా కేటగారికల్గా నువ్వు ఈ దేశాన్ని ఉద్ధరించడానికో లేకపోతే ఇంకోటనో విదేశాలకు వెళ్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, ఇక్కడికి వచ్చి మేకింగ్